ప్రైజ్ దలాడ్ మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలార ఈ దినము జూన్ ఇరవై తొమ్మిది గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు ప్రభు మిమ్ములను దీవించి సమాధానముతో నింపునుగాక మీ కుటుంబములను ఆశీర్వదించి మీకున్న విధమైన బంధకములలో నుండి విడుదల కలిగించునుగాక మిమ్ములను మీ కుటుంబములో ఉన్న ప్రతి బిడ్డను దీర్ఘాయుష్మంతులుగాను సమాధానముతో నడుచు సంతోషకరమైన జీవితముతోనూ రాకడకు సిద్ధపాటు కలిగినటువంటి కృపతోనూ నింపి నడిపించునుగాక మేన్ ప్రభునందు ప్రీలార చిన్న ప్రార్థన విన్నపం ఈరోజు నుండి మూడు రోజులు అనగా ఈరోజు రేపు ఇల్లుండి ప్రతిరోజు సాయంత్రం వేళ కువైట్ దేశములో మనకున్నటువంటి లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ సంఘ పరిచర్యలో ప్రభువు యొక్క రాకడ సువార్త సభలు ఏర్పరచబడ్డాయి కనుక వాటి కొరకు ప్రార్థించండి తప్పనిసరిగా ఆ వాక్యమును వినండి దగ్గరగా ఉంటే కార్యములో పాలు పొందండి దూరముగా ఆయా దేశాలలో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు లైవ్ ద్వారా కానీ మరుసటి దినమునైనా తప్పనిసరిగా వాక్యమును వినండి ఎందుకంటే ఈ కడవరి దినములలో ప్రభు రాకడను గూర్చిన విషయాలు తెలుసుకొని మనం సిద్ధపడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది నేటి అనేక క్రైస్తవ సంఘాలలో ప్రభు రాకడను గూర్చిన బోధే లేదు సిద్ధపాటును గుర్చిన బోధలేదు ప్రభు యొక్క తీర్పును గుర్చిన బోధలేదు గుర్తుపెట్టుకొనండి ఏ సంఘములోనైతే ప్రభు యొక్క రాకడను గుర్చి తీర్పును గుర్చిన బోధలేదో ఆ సంఘము ప్రభు రాకడకు సిద్ధపడలేదు అలాంటప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే అవకాశము లేదు కనుక దేవుని పిల్లలుగా తప్పనిసరిగా వాక్యమును వినండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి అనేకుల చేత ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఇది ప్రభు పరిచర్య గనక దీనిలో ఏకీభవించండి ప్రభు మిమ్మును దీవించునుగాక గాక మెయిన్ దేవుని వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవయవ కీర్తన ఏడవ చరణం కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము చిన్న ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీ మహా ఉచితమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ఎంతగానో మా ఎడల కృప చూపుతున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా నీ పిల్లలుగా మమ్మలను జ్ఞాపకం చేసుకొని దినం మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్థుతిస్తున్నా ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి వాక్యము చేత ఆశీర్వదించి నడిపించండి ఎవరైనా బలహీనులుంటే బలపరచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి దురాత్మ బంధకముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి ఆర్థిక సమస్యలు కలిగిన కుటుంబములను ఆదరణ కలిగించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా దేవుని యొక్క లేఖనములో కీర్తనల గ్రంథం ఇరవయవ కీర్తన ఏడవ చరణాన్ని చదువుకున్నాం అక్కడ కీర్తనాకారుడైన దావీదు భక్తుడు కొందరైతే వారి యొక్క గుర్రములను బట్టి వారి రథములను బట్టి కానీ మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని మాట్లాడుతున్నాడు దేవుని లేఖనములో అతిశయము అనగా గర్వం అతిశయము అనగా ఒక మనిషి జీవితములో తనకున్న గొప్పదానిని బట్టి లేక తనకున్న స్థితులను బట్టి అతడు అహంభావముగా ప్రవర్తించడాన్ని అతిశయము అంటారు అయితే కొందరు భూ సంబంధముగా వారికున్న గుర్రాలను బట్టి వారికున్న రథాలను బట్టి వారికున్న సైన్యమును బట్టి గర్వపడుతూ అతిశయపడతారు ఐగుప్తు దేశములో వారు గుర్రములను బట్టి రథములను బట్టి బహుగా అతిశయపడుతూ ఉండేవారు అయితే దేవుని యొక్క లేఖనమును బట్టి వారి అతిశయమును గుర్చి ప్రభువు మాట్లాడుతూ అంటాడు ఐగుప్తి యొక్క గుర్రములు కానీ లేక ఐగుప్తీలు నమ్ముకున్నవి కానీ అవి ఏమాత్రమును వారిని రక్షింపజాలవు అని అంటాడు ఏమిటి అంటే అవి మా రక్త మాంసములే కానీ దేవుళ్ళు కాదు కదా ఒక వ్యక్తి రక్షింపబడాలి అన్న ఒక వ్యక్తిని దేవుడు నడిపించాలి అన్న అది దేవునికే సాధ్యము కానీ గుర్రములకును రథములకును కాదు కానీ అనేకమంది వాటిని నమ్ముకొని రాజులైనటువంటి వారు యుద్ధాలు చేసినట్లుగా లేఖనములలో చూస్తాం అయితే దేవుని పిల్లలుగా మనం దేనిని బట్టి అతిశయపడాలి ఈరోజున అనేకమంది వారు ఏవేవో వాటిని బట్టి అతిశయపడే పరిస్థితులు మనం చూస్తున్నాం కీర్తనాకారుడైన దావీదు అన్నట్లుగా మనమైతే మన దేవుడైనటువంటి ఆయనను బట్టి మాత్రమే అతిశయపడాలి అంటాడు ఏమిటి అనంటే మనము ఐగుప్తీల వలె గుర్రాలను బట్టి రథములను బట్టి అతిశయపడకూడదు యశయ్యా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచనము నుండి చదువుతున్నాను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయుహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి మీదను కీడు చేయువారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును ఐగుప్తీలు మనుషులే గాని దేవుడు కారు ఐగుప్తీల గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు యహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరూ కూడి నాశనమగుదురు కనుక దేవుని లేఖనములో ఐగుప్తీలు గుర్రాలను రథాలను పట్టుకుని అతిశయపడినట్లుగా నేడు మనలో అనేక మంది ఏవేవో చిన్న చిన్న తలాంతులు చిన్న చిన్న పరిస్థితులను చూసే వారు అతిశయపడుతుంటారు నేటి దినాలలో మనము దేన్ని బట్టి అతిశయపడాలి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు ఐశ్వర్యుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను వాటిలో నేను ఉన్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రభువునందు ప్రియులారా ఒక మనుష్యుడు దేనిని బట్టి అతిశయపడవచ్చు లేఖనం చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతుంది మనుషులు తనకున్న బలమును బట్టి లేక తనకున్న ధనమును బట్టు లేక తనకున్నటువంటి పరిస్థితులను బట్టు అతిశయించకూడదు కనుక ఒకవేళ అతిశయించాలి అనుకుంటే సృష్టికర్త అయిన దేవునిని వాడు తెలుసుకున్నందున వాడు అతిశయపడాలి ఎందుకంటే లోకములో మనలను సృజించిన దేవునిని తెలుసుకొనుట కన్నా గొప్పది ఏదీ లేదు ఆయనను మనము తండ్రిగా కలిగి ఉండడం కన్నా గొప్ప అతిశయం ఏదీ లేదు అంతేకాదు అపోస్తులుడైన పౌలు గారు కూడా అతిశయమును గూర్చి మాట్లాడే సందర్భములో ఈ రీతిగా మాట్లాడారు గలతీ పత్రిక ఆరవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చదువుతున్నాం అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు తాము మీ శరీర విషయమందు అతిశయం నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు అయితే మన ప్రభు అయిన సిలువ ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును వేయబడి ఉన్నాము ఒక మనుషుడు అతిశయ పడవలసి వస్తే సిలువను గూర్చి మాత్రమే అతిశయపడాలి అంటాడు కారణం సిలువ మరణము ద్వారా ప్రభువు మన కొరకై గొప్ప బలియాగాన్ని అర్పించాడు ఆ బలియాగము ద్వారా ప్రతి మనిషికున్న పాప బంధకములు విడగొట్టబడి ఆ మనుష్యుడు మరణము నుండి రక్షింపబడి అతడు దేవుని నిత్యరాజ్యమునకు రాజ్యమునకు ఉన్నాడు కనుక దేవుని పిల్లలుగా ఆయన మన కొరకు సిలువలో అర్పించిన ఆ ప్రాణమును బట్టి ఆ శిలువ మరణమును బట్టి మనము అతిశయపడాలి ఈరోజున లోకములో ఉన్న వాటిని గుర్చి అతిశయపడుట దేవుని పిల్లలుగా మనకు దూరమగునుగాక దేవుని యొక్క రాకడ కొరకై సిద్ధపడుతూ ప్రభువుల ఎదుగుటకు పరువు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ మన మన తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును అందరికి నడిపించును నడిపించునుగాక